బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా మీది లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ యూ పిక్ అప్ రెడీలో మెగ్డల్ మూర్తి క్యారెక్టర్ ఇస్ లైక్ ఆల్వేస్ టెన్స్డ్ సో మీరు అది ఎక్క నుంచి కొంతమందికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను చాలా క్లవర్ అంటే వాళ్ళ తెలుగు తేటల మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటుందో అలా ఎదుటి వాళ్ళు తెలుగు తేటల మీద ఒక నమ్మకం ఉండదు వాళ్ళకి నేనే చాలా తెలివైన వాడిని అని అలాంటి ఫీలింగ్ ఉన్న ఒకరిని తెలుగు తేటలతో హీరో ఎలా వాడుకున్నాడు అనేది రెడీలో ఉంటుంది ఒక డైరెక్టర్ కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద ఐడియా ఉండాలి అని అంటారు కదా ఏ క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండాలి అని మీరు అనుకుంటారు స్క్రిప్ట్ మీద కమాండ్ ఉండాలండి స్క్రిప్ట్ మీద కమాండ్ ఉండాలి అలాగే కెమెరా మీద కమాండ్ ఉండాలి అన్ని విషయాలు అవగాహన ఉండాలి ఉండాలి ఐడియా నేను ఏం చెప్తానంటే దీనికి డైరెక్ట్ వాడికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి అంటే ఆ పని తనకి తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఉంటాయండి బట్ వాళ్ళందరినీ కూడా బెస్ట్ వర్క్ వాళ్ళ నుంచి తీసుకునే నేర్పు అనేది డైరెక్టర్కి అవసరం కోఆర్డినేట్ చేసి చేసుకున్నారు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ కైనా డైరెక్టర్ కైనా సక్సెస్ వస్తేనే అవకాశాలు వస్తాయి మరి మీది ఫస్ట్ మూవీ అంత సక్సెస్గా లేకపోయినా మీకు నెక్స్ట్ సెకండ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్చువల్గా నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి నీ కోసం అండి అది థర్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో తీసాం అప్పట్లో చాలా చిన్న బడ్జెట్లో సినిమా తీసాం సినిమా కాపీ వచ్చిన తర్వాత నాగార్జున గారు చూసారు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అంటే చాలా కష్టపడే సినిమాని ఫినిష్ చేసాం స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అందరం నేను రవితేజ అందరూ అప్పుడు స్ట్రగుల్ ఇదిలో ఉన్నవాళ్ళం అది నాగార్జున గారు చూసి చాలా మెచ్చుకుని నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు అప్పుడే రిలీజ్ కాకముందే అప్పుడే ఆయన చెప్పారు ఈ సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వదు బట్ చాలా బాగా తీసావు నువ్వు అనుకున్న అని చాలా బాగా చెప్పావు అని చెప్పా అని చెప్పారు అట్లా ఆ సినిమా మేము అనుకున్నట్టుగానే అంటే ఆ బడ్జెట్ వరకు వర్కౌట్ అయింది తప్ప కమర్షియల్గా పెద్ద సక్సెస్ సాధించలేదు